తెరాస శాసన సభాపక్ష కార్యాలయంలో కన్నె ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చేసిందో అవన్నీ కూడా అవాస్తవాలని తేలిపోయినాయి. ఆల్రెడీ ఆల్రెడీ రాష్ట్రానికి అమిత్ షా గారు వచ్చిపోయినరు, రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి వెళ్ళిపోయినరు. కానీ ఏం చేరికలు జరిగినాయో అర్థమవుతా ఉంది. ఎవరైనా ఏ పార్టీలైనా చేరితే ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆ ప్రభుత్వం ఆ ప్రజలని మీద చూపిస్తున్నటువంటి కన్సర్న్, ఆ ప్రభుత్వము ప్రజల పట్ల చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసి చేరతారు. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి మీ పార్టీలో ఎందుకు చేరాలో రెండు ముక్కలైనా చెప్పగలుగుతారా రామ్మాధవ్ గారు? రెండు విషయాలైనా ప్రజలకు ఈ కారణం చేత భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పగలుగుతారా? మీరు ప్రభుత్వానికి వచ్చేనాడు మీరు మాట్లాడినటువంటి మాటలు, నల్లధనం దేశ విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న ప్రతి ఇంటికి పంచుతాను అనేటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళు, మేము ఇవాళ అడుగుతున్నాం సూటిగా, దేశ విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని ఎంత తీసుకొచ్చిండ్రో చెప్పండి. ఈ దేశంలో డిమాంటేషన్ పేరున ప్రజలు ఇబ్బంది పడ్డ, మా రాష్ట్రం కూడా సహకరించిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికంటే ముందు ఒక మంచి కార్యక్రమం జరిగితే సహకరించాలని చెప్పేసి గొప్ప ఆలోచనతోటి ముందుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో డిమాంటేషన్ తర్వాత ప్రజల్ని ఇబ్బంది పెట్టిరే తర్వాత, కానీ ఇంత డబ్బుని, నల్ల డబ్బుని వెలికి తీసినరు ఇవాళ ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాదు, రాష్ట్రాలకు ఇచ్చేటువంటి జనరల్ ఫండ్సే కాకుండా, రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రొటీన్ ఫండ్సే కాకుండా మీరు అదనంగా తెలంగాణకి ఏమిచ్చిండ్రో చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అదనంగా తెలంగాణని, తెలంగాణ కొత్త రాష్ట్రం, తెలంగాణ 3 సంవత్సరాల పసిగుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మీరు ఏం సహకారం చేసిండ్రో చెప్పాల్సిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. అదే మీరు మీ ఏ రాష్ట్రమైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు అనేక రకాలుగా ప్రయోజనాలు చేకూర్చాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ తెలంగాణ రాష్ట్రం ముందు నుంచెల్లు కూడా హైకోర్టు విభజనకు సంబంధించినటువంటి విషయం అడుగుతూ ఉన్నది.